మిత్రమా మరిచిపోకోయ్, అమ్మను మరిచిపోకోయ్, తెలుగమ్మను మరిచిపోకోయ్. నువ్వు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు బోసి నోటుతో నువ్వు పలికింది అమ్మ అనే గాని మమ్మీ అని కాదు. గుర్తుంచుకో, అమ్మ అంటే జీవం, మమ్మీ అంటే నిర్జీవం. తెలుగువాడిగా జన్మించడం, తెలుగును మాతృభాషగా కలిగి ఉండడం నీ పూర్వజన్మ పుణ్యమన్న అప్పయ్య దీక్షితుడి మాట మర్చిపోకు. కర్ణాటాంధ్ర మహాసామ్రాజ్య సార్వభౌముడై సమస్త భాషలలో అసమాన పాండితి సాధించి కూడా దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తి మర్చిపోకు. ఇంత గొప్ప భాషకు నువ్వు వారసుడవని, ఇంత గొప్ప సంస్కృతి నీ సొంతమని మిత్రమా మర్చిపోకు. బతుకు బాటలో భాషలెన్ని నేర్చుకున్నా, బతుకు పోరులో మాటలెన్ని మాట్లాడినా, నీకోసం నువ్వు మాట్లాడినప్పుడు, నీ వాళ్లతో నువ్వు మాట్లాడినప్పుడు, నీ మనసు కోసం నువ్వు మాట్లాడినప్పుడు, నీ ఆత్మసాక్షి కోసం నువ్వు మాట్లాడవలసినప్పుడు మాట్లాడబోయే నీ తెలుగులో, తీయని తెలుగులో, అందాల తెలుగులో, మన అమృతపు తెలుగులో. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా గిడుగు వెంకటరామూర్తి గారికి పాదాభి వందనం చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు తేజాలందరికీ నా అభినందనలు, తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.